బిస్మిల్లా క్యాటరింగ్ బిస్మిల్లా క్యాటరింగ్ నియర్ సెయింట్ జేవియర్స్ చర్చ్ ఆపోజిట్ టు లోయలో కాలేజ్ పొదిలి రోడ్ దర్శి. బిస్మిల్లా క్యాటరింగ్స్ వారి గత 20 సంవత్సరాల నుంచి దర్శి మండలంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో వంట చేసిన ఏ ఊరిలోనైనా ప్రజల చేత ప్రశంసలు పొంది అదరహో అనిపించుకుంటున్న క్యాటరింగ్ బిస్మిల్లా క్యాటరింగ్. మా ప్రత్యేకత వివాహాది శుభకార్యములకు, ఓనీల వేడుకలకు, బర్త్డే ఫంక్షన్లకు, అన్ని ఫంక్షన్లకు రుచికరంగా పరిశుభ్రంగా వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలను మీకు అనుకూలమైన విధంగా ఎంత మందికైనా రుచికరంగా చేయబడును. రైటర్ షేక్ మీరావలి, మొబైల్ నంబర్ 9885409234. D7News ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్వేత. ఈ రోజు దర్శి కిజిజీ స్కూల్ నందు స్నేహ సంగీత నాట్య కళాక్షేత్రం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతోటి నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నాట్య ప్రదర్శనతోటి అందరినీ అలరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి వైస్ ఎంపీపీ సోమదుర్గారెడ్డి గారు, ప్రజా వైద్యశాల డాక్టర్ బాషా గారు, ఎండీఓ రఘురామయ్య గారు, కిజిజీ స్కూల్ ప్రిన్సిపల్ రమణారెడ్డి గారు విచ్చేసి నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. బాలబాలికలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్. నిరంతరం ప్రతిక్షణం ప్రత్యేక ధన్యవాదాల ముందు అసలు ఎప్పుడు లేని విధంగా దర్శిలో నాట్యం నేను ఎప్పుడు చిన్నప్పుడు టీవీలోనో లేకపోతే క్షేత్రాల్లో చూసేవాళ్ళం. అట్లాంటి దర్శిలో ఈ విధంగా నేర్పించడం అనేది చాలా దర్శికి చాలా ముందే ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులు ఓపికగా వచ్చి 2-3 గంటలు వెయిట్ చేసి మీకు నేర్పించడం అనేది ముందు వాళ్ళ ముందు అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిషియేట్ చేసినందుకు మీరేం చేయాలి, బాగా నాట్యం నేర్చుకొని ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళి నాట్యంలో ఇంకా ఎదగాలి. నాట్యం నేర్చుకోవడం వల్ల మీకు స్టేజ్ ఫీలింగ్ పోతుంది, ముందు మాకుంది స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ, మీకు అది లేకుండా వెళ్తుంది. ప్రతి ఒక్కరూ నాట్యం చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీకు చదువుకున్న మైండ్కి బాగా ఎక్కుతుంది. ఇవన్నీ అవకాశాలు కనిపించడానికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. దర్శికి ఎదుగుదల చదవడం అనేది ముందుగా మీకు మేడం ఇదే విధంగా డెవలప్ కావాలని కోరుకుంటూ మా వల్ల ఏమన్నా ఇంప్రూవ్ సరే ఏ అవకాశాలు ఉన్నా మాకు మేము మీరు ఎప్పుడు తోడ్పడుతూ ఉంటాం మేడం. ముందు ప్రత్యేకంగా రాష్ట్ర డాక్టర్ గారికి చెప్పాలి థ్యాంక్స్. ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చినప్పుడు రాష్ట్ర డాక్టర్ గారే దానికి అవకాశం కల్పించారట. దానికి ముందుగా మేము ఎప్పుడు మేడం దర్శిలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు ప్రతి విషయంలో తోడుగా ఉంటాము. కాబట్టి పిల్లలందరికీ బాగా నేర్పించి అందరూ బాగా ఎదిగేటట్టు ఇంకా మంచి అవలక్షణాలు తెలుసుకునేటట్టు అన్ని చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు యావచ్చువంటి కళామండలికి నమస్కారం తెలుసుకుని చెప్పాలి. సో స్నేహ నాట్య అకాడమీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఏదో సంగీతం నాట్యం నేర్పించి ఆ దారి నాకు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇది రిజిస్టర్డ్ అకాడమీ అని ఈ మధ్యనే చెప్పింది మేడం గారు. మనం డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుంటే ఎంత ఉపయోగంగా ఉంటుందో ఈ సర్టిఫికేట్ వల్ల కూడా అంతే ఉపయోగం ఉంటుంది. ముంగిట ముఖ్యము మీరు దిగరాని మహిమల దేవతి సూతుడు అమృతల అరచేసి మాణిక్యము పందమాడే సంతుని పాలివశము అంతరింద గొల్లేతల అరచేసి మాణిక్యము సమావేశానికి అధ్యక్షుడైనటువంటి మన పాఠశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి గారికి, ముఖ్య అతిథి చేసినటువంటి వైస్ ఎంపీపీ గారు శ్రీ సోమదుర్గారెడ్డి గారికి, అదేవిధంగా మన డాక్టర్ గారికి, ఇక్కడ చెప్పేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకి చక్కగా అది నాట్యం నేర్పిస్తున్నటువంటి ప్రతిమ గారికి
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. చాలా సంతోషం. మరి చదువు అంటే కేవలం చదవటము రాయటం అనేది మనం అనుకుంటా ఉంటాం, కానీ దానికన్నా కూడా మరి చదువు అంటే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.